अस्सलाम वालेकुम नाजरीन, मैं हूँ शेख मज़ार। आप देख रहे हैं SSA के न्यूज़। चलिए देखते हैं आज की अहम खबर। సార్ బయట గార్డెన్ సార్ గార్డెన్ చేయడం జరిగింది. ఇందులో A6 దిలీప్ కుమార్ కూడా మనకి ఈ ఫేక్ వెబ్సైట్స్ అంటే ధని బజార్ లోన్ ఫేక్ వెబ్సైట్స్ ని క్రియేట్ చేసి మెయింటైన్ చేయడం కూడా A6 పాత్ర ఎంతైనా ఉన్నది. ఈ ఫేక్ వెబ్సైట్స్ నుంచి అప్లికెంట్ ఈ డేటా అన్నది పెద్ద ఎత్తున గ్యాదర్ చేస్తారు. ఇది ఈ పర్టిక్యులర్ లోన్ వెబ్‌సైటే కాకుండా మనకి loanindia.in, paisalonhub.in, ముద్ర లోన్ ఫైనాన్స్ అని ఇట్లాగా వీళ్ళు క్రియేట్ చేసి పబ్లిక్ కి ఇంటర్నెట్ లో పెడితే వాళ్ళు ఆటోమేటిక్ గా లోన్ కావాల్సిన వాళ్ళు డేటా ఇస్తే వీళ్ళు టెలికాలర్స్ కాల్ చేస్తారు. ఇందులో A7 ఒక లేడీని కూడా మనం అరెస్ట్ చేశాం. ఈమె పేరు హేమలత. ఈమె టీమ్ లీడర్. ఈమె అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అందరిని ఇంటర్వ్యూ చేసి వీళ్ళని కాలర్స్కి ఎట్లా మాట్లాడాలి, వాళ్ళని ఎట్లాగా ట్రాప్ చేసి ఈ లోన్ అప్లికెంట్స్ని లూర్ చేయాలని చెప్పి మనకి ఎంటైర్ ఈమె మాస్టర్ మైండ్ ఇది. సో A5 మన ఉన్నాడు నితీష్ నితిన్ కుమార్. ఇది బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఫేక్ అడ్రస్సెస్తో తర్వాత మనీ అందులో వచ్చిన తర్వాత ఏటీఎం నుంచి విత్డ్రా చేస్తారు. A8 and A9 మనకి ఈమెయిల్స్ లోన్ అప్లికెంట్స్కి పంపుతారు. A16 ఏదైతే ఉన్నారో సిమ్ కార్డ్స్ మనకి గ్యాదర్ చేసి ఇస్తారు. ఇందులో ప్రధానంగా మనకి ఈ మాడ్యూల్ని
బ్రేక్ చేసింది. డీసీపీ మనకి లావణ్య గారు, రోహిణి గారు, దెన్ ఇన్స్పెక్టర్ ఆశీష్ రెడ్డి, ఏసీపీ సైబర్ క్రైమ్స్ శ్రీధర్, దెన్ నరేష్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ సతీష్, ఎస్ఐ సాయి ప్రసాద్ ఏఎస్ఐ, దెన్ హెడ్ కాన్స్టేబుల్ మైపాల్ రెడ్డి. కాల్ సెంటర్ గ్యాంగ్ అరెస్ట్ మనము సైబరాబాద్లో ఈరోజు చూపెడతా ఉన్నాము. ప్రధానంగా ఢిల్లీ ఉత్తమ్ నగర్ లోని ఒక ఫేక్ ఎస్బీఐ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి ఎస్బీఐ బ్యాంక్ ఎంప్లాయీస్ అంటూ దేశవ్యాప్తంగా వేలాది మంది ఇన్నోసెంట్ పబ్లిక్ని చీట్ చేసి కోట్లాది రూపాయలు కొల్లగొట్టి ఫేక్ ఎస్బీఐ కాల్ సెంటర్ని ఈరోజు మన సైబరాబాద్ సైబర్ క్రైమ్ డివిజన్ అరెస్ట్ చేశారు. ప్రధానంగా ఈ తరహా సైబర్ స్కామ్స్లో మనకి దేశంలోనే ఇది అతిపెద్ద సైబర్ ఫ్రాడ్. ప్రధానంగా మనం చూస్తే లాస్ట్ వన్ ఇయర్లో ఈ గ్యాంగ్ అబౌట్ 33,000 కాల్స్ చేసి వేలాది మంది పబ్లిక్ని చీట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈరోజు మనం ఒక 14 మెంబర్స్ని అరెస్ట్ చేసినాము ఇన్ 209 కేసెస్. సైబరాబాద్లోనే మనకి అబౌట్ 14 కేసెస్ వరకు రిజిస్టర్ అయినాయి. అంటే రిజిస్టర్డ్ కేసెస్ మనకి అబౌట్ మనకు తెలిసిన రిజిస్టర్డ్ కేసెస్ అబౌట్ 209 ఉన్నాయి. కానీ అన్ని రాష్ట్రాల్లోని మనం చూస్తే మనకి ఈ కేసెస్ అబౌట్ మోర్ దాన్ 3,000 వరకు ఉండొచ్చు అని మనకి తెలిసి వస్తూ ఉన్నది. సో ఈ గ్యాంగ్ కోసము చాలా స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్స్ విస్తృతంగా గాలింపు జరిపిన మన సైబర్ క్రైమ్ డివిజన్ ఢిల్లీకి వెళ్ళి వాళ్ళందరినీ అరెస్ట్ చేశాము. ప్రధానంగా ఇందులో సీజర్స్ చూస్తే అబౌట్ 30 సెల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ 3, రౌటర్ 1 అండ్ బైక్స్ అండ్ కార్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. ప్రధానంగా మనము ఇక్కడ చూస్తే ఈ ఫ్రాడ్స్టర్స్ ఎంఓ ఎట్లా ఉంటుందంటే ఈ బ్యాంకింగ్ సెక్టర్స్లో అపారమైన అనుభవం ఉంది. మరి త్రూ డైరెక్ట్ సేల్ ఏజెంట్స్ ద్వారా ఎస్బీఐ కార్డ్ హోల్డర్ డేటాని వీళ్ళు తీసుకుని ఈ ఫేక్ కాల్ సెంటర్స్లో ఈ టెలికాలర్స్ ద్వారా కాల్స్ చేయించి మనకి వీళ్ళు ఈ ఫ్రాడ్ చేయడం జరిగింది. సో ప్రధానంగా మనకి ఇక్కడ చూస్తే 14 మెంబర్స్ అరెస్ట్ అయ్యారు. ఇందులో A1 ఎవరైతే ఉన్నారో, నిఖిల్ మదాన్ అని, ఈయన ఫేక్ కాల్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసి ఈయన ఆధ్వర్యంలోని నడిచింది. ఈ నిఖిల్